ఓం శ్రీ సాయిరామ్ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ వాస్తు లోపల కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఎక్కడికి వచ్చాము అంటే వాస్తు లోపల అతి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఏమిటి అంటే అతి ప్రమాదకరమైనది ఏమిటి అంటే ఎన్నెన్నో విషయ పరిజ్ఞానాలు ఉన్నాయి ఎన్నెన్నో పాయింట్స్ ఉన్నాయి అందులో వంద పాయింట్లలో ముఖ్యమైన ఒక పాయింట్ ఏంటి ప్రమాదకరమైంది అంటే నైరుతి భాగము నైరుతి భాగాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నాము అంటే గ్లోబల్ సినారియో తీసుకున్నప్పుడు సౌత్ వెస్ట్ కార్నర్ ఈజ్ ది మ్యాగ్నెటిక్ బయాన్సీ ఫోర్స్ అంటే అక్కడ నుంచి అయస్కాంత వలయాలు స్టార్ట్ అయ్యి ఉత్తర దుర్వానికి వెళ్ళి మళ్ళీ సర్కులేట్ అవుతూ ఉంటాయి అయితే ఈ అయస్కాంత శక్తే ఇంత ముఖ్యం ఎందుకు అంటే మనిషి యొక్క జీవన విధానానికి అయస్కాంత తత్వం లేకుండా ఏ మనిషి జీవించలేడు ఇది సైన్స్ చెప్పినటువంటి సత్యము అయితే ఈ అయస్కాంత వలయము మనిషికి ఎంత ఉండాలి అంటే బిలో థర్టీ మైక్రో టెస్లా ఈజ్ డేంజరస్ ఫ్రమ్ థర్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ఈజ్ ఏ యావరేజ్ అండ్ ఏ స్టాండర్డ్ మైక్రోటెస్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ హైలీ కంఫర్టబుల్ అబోవ్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ సిక్స్టీ సెవెంటీ ఇట్ ఇస్ ఆల్ యాజిటేటింగ్ అండ్ ఇరిటేటింగ్ మెంటాలిటీ ఆఫ్ మైక్రోటెస్లా ఎనర్జీ ఫీల్డ్ అయితే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకో విధంగా చెప్తాను మన శరీరంలో బ్లడ్ సర్కులేట్ అవుతుంది ఈ బ్లడ్ సర్కులేషన్లో వాట్ ఈజ్ బ్లడ్ కంటెంట్ బ్లడ్ ఈజ్ నథింగ్ బట్ ప్లాస్మా ప్లస్ ఐరన్ పార్టికల్స్ ఈ ఐరన్ పార్టికల్స్ను ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఈస్ మేకింగ్ అస్ మేకింగ్ ఐరన్ పార్టికల్స్ టు రన్ థ్రూ ది బాడీ శరీరంలో బ్లడ్ ప్రవహిస్తుంది అంటే ఈ యొక్క చుట్టూ ఉన్న అయస్కాంత వలయం చాలా వరకు దానికి మూల కారణము బాడీలో హార్ట్ ఈజ్ ఎ పంపింగ్ స్టేషన్ ఆఫ్ బ్లడ్ సర్కులేటర్ సిస్టమ్ ఈ విధంగా ఉన్నప్పుడు మనిషికి మనం ఇక్కడ తేల్చేసాము అయస్కాంత శక్తి చాలా ముఖ్యమైనది అయితే ఆయుష్ ఆరోగ్యం ఇవన్నీ కా కలిసి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి సంపూర్ణ స్థితిని పొందడానికి ఇంకేం కావాలి మనకు సోలార్ అండ్ కాస్మిక్ ఎనర్జీ కావాలి సోలార్ అండ్ కాస్మిక్ ఎనర్జీస్ కూడా చాలా బ్రహ్మాండంగా మనిషికి జీవనాధారమై ఉన్నాయి అయితే ఇల్లు కట్టుకున్నప్పుడు నాలుగు మూలలు నాలుగు భుజాలు వస్తాయి అయితే నైరుతి మూల దక్షిణ మూల ఇవి రెండు కూడా అయస్కాంత వలయాలకు ప్రధానమైనటువంటి కేంద్రాలు అక్కడ నుంచి మ్యాగ్నెటిక్ పవర్ సర్క్యులేట్ అయ్యి ఉత్తర భాగం వరకు వస్తుంది ఈ మధ్యలో మీరు ఆ ఎక్కడైనా భూమిని ఖండించి గుయ్యి పెట్టేసేసి ఆ గోతిని అలాగ వదిలిపెట్టేస్తే అక్కడ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫెయిల్ అయిపోతుంది అంటే ఒక వైర్లో కరెంట్ మీరు పంపిస్తూ ఉంటే ఆ వైర్ను కట్ చేస్తే ఆ కరెంట్ ఎలాగ కంటిన్యూటీ ఉండదో అదే విధంగా ఇక్కడ ఈక్వేషన్ కూడా మనకు పనిచేస్తుంది అయితే నైరుతి మూల కానీ దక్షిణ మూల కానీ ఆ ఇంటికి రెండు రెట్లు గోతులుంటే అక్కడ మనిషి యొక్క ఆరోగ్యం చిన్నాభిన్నం అయిపోతుంది మానసిక ప్రవృత్తి చాలా నీచంగా తయారవుతుంది అసలు మనిషికి ఆలోచన యోగ్యమే ఉండకుండా పోతుంది అలాంటి చోట ఇంటి యజమానులు చనిపోయేటటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఇవి చాలా చాలా ప్రాంతాల్లో నేను విజిట్ చేసినప్పుడు ఈ సత్యాలను గమనించి వాళ్లకు సలహా సంప్రదింపులు ఇచ్చి ఇచ్చాను అయితే వరుసగా ఇంటిలో ఉన్నటువంటి పెద్దవాళ్లే ఎందుకు చనిపోవాలి అంటే పైన ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఫస్ట్ పనిచేస్తాయి తీవ్రంగా పనిచేస్తాయి అందుకని చెప్పి అంత డ్యామేజ్ జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించుకొని చేస్తే ఇది చాలా సంతోషంగా ఉంటుంది అందుకే వాస్తు లోపల అన్నిటికంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే దక్షిణము నైరుతి పడమర నైరుతి ఈ భాగాలు ఎప్పుడూ కూడా గుంటలు లేకుండా ఎలాంటి భూమిలో ఖండిత భాగాలు లేకుండా చూసుకుంటే అది ఆ గృహస్థునికి చాలా శ్రేయస్కరము నమస్కారం